దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది. ఎప్పటివరకు ఏ సినిమాకి చూడని పరిస్థితి దేవరకు చూశాడు ఎన్టీఆర్. అగ్ర హీరోల్లో ఎవరికి ఈ తరహా పరిస్థితి ఎదురు కాలేదనే మాట వాస్తవం. దాదాపు నలుగురు అగ్ర హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ను టార్గెట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల మీమ్ పేజెస్ ఎన్టీఆర్ సినిమాను ట్రోల్ చేశాయనే విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో ఉన్న పరిస్థితి చూసి విరక్తి చెందినట్టు తెలుస్తోంది. తెలుగు డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేడు అని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా మొదలుపెట్టాడు. దేవర విడుదలకు ముందు ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా తర్వాత వెట్రిమారన్తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. వెట్రిమారన్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి. ఈ మధ్యలో వార్ 2 సినిమాను కూడా ఎన్టీఆర్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇతర భాషల్లో ఎన్టీఆర్కు ఎలాగో ఫాలోయింగ్ పెరుగుతుంది. కన్నడలో కాంతారా ప్రీక్వెల్లో నటిస్తే ఎన్టీఆర్కు ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అందుకే ఇతర భాషల మీదనే ఎన్టీఆర్ ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. దేవర తెలుగు ప్రమోషన్ల కంటే ఇతర భాషలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ కూడా కన్నడ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు సమాచారం. సప్తసాగరాలు దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం అయ్యారు. ఇలా ఎన్టీఆర్ తెలుగు కంటే కన్నడకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్గా మారుతుంది. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.